हाई चिल्ड्रन, दिस इज युवर राकेश कुमार. मनम क्रितम वीडियो ऐदो तरगति की संबंधी गणितंलो यूनिट नुंडी एडव यूनिट वरकु गल मुख्यमैना अंशालनु गुरिंची वीडियो एनिमिदो यूनिट नुंडी पदकोंडो यूनिट वरकु गल अंशालनु गुरिंची तेलुसुकुंदाम. ओके चिल्ड्रन, राइट. मोटगा वैशाल्यालु चूंडी पिल्ललु, వైశాల్యాలకు సంబంధించి మనం రెండు రకాల అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి చదరాల ఆధారంగా, రెండోది కులతల ఆధారం. మొదటగా ఈ విధంగా పటాన్ని ఇచ్చి వీటిలో ఏర్పడే మొత్తం చదరాలు ఎన్ని అని అడగవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఆన్సర్ ఎలా రాయాలి? సింపుల్ బేటా. ఫస్ట్ థింగ్, మీరు వీటిని పొడిగించుకుంటే సరిపోతుంది. చివరి వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 మొత్తం చిదరాలన్నీ 16. అలా కాకుండా ఇలా పొడిగించుకొని కౌంట్ చేయడం కాకుండా ఇంకా ఈజీ మెథడ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వైపున గల చిదరాలను లెక్కించండి. 1, 2, 3, 4. ఇప్పుడు ఇంకోవైపు ఇవ్వబడిన చిత్రాలు 1, 2, 3, 4. ఇటువైపులో కూడా దీన్ని లెక్కించాలి, ఇటువైపు తీసుకున్నప్పుడు కూడా దీన్ని లెక్కించాలి. ఓకే చిల్డ్రన్, 4, 4. సో ఇప్పుడు ఆ రెండింటిని గుణించండి. 4, 4 = 4, 4 = 16 ఇంత 16. చూడండి, మన ఆన్సర్ సే. ఈ విధంగా తక్కువ టైంలో మనం ఆన్సర్ని రాసేయవచ్చు. I will give one more example to you. చూడండి, ఇప్పుడు ఈ పటంలో ఏర్పడే మొత్తం చదరాలు ఎన్ని అని అడిగాడు అనుకోండి. ఫస్ట్ 1, 2 ఇటువైపు 1, 2. ఇప్పుడు పై వైపు 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే చిల్డ్రన్, రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? రెండింటిని గుణించాలి. 2, 7 = 40. సో ఈ పటంలో ఏర్పడే మొత్తం చిదరాలు ఎన్ని? 40. ఓకే బేట, ఇది చిదరాల ఆధారంగా తెలుసుకోవడం. నెక్స్ట్ కులతల ఆధారంగా వైశాల్యం. చూడండి పిల్లలు, కులతల ఆధారంగా మనకి ఏదైనా పటం ఇచ్చి దానికి సంబంధించిన కొలతలను ఇచ్చినప్పుడు దాని వైశాల్యం కనుగొనటకు సింపుల్గా ఇచ్చిన పటం యొక్క కొలతలను పొడవు ఇంటూ వెడల్పు, అంటే ఇచ్చిన పటం యొక్క పొడవును వెడల్పును గుణిస్తే సరిపోతుంది. ఓకే చిల్డ్రన్, పొడవు ఇంటూ వెడల్పు ఇది వైశాల్యానికి సూత్రం. పొడవు ఎంత? 5 సెంటీమీటర్ ఇంటూ వెడల్పు ఎంత? 2 సెంటీమీటర్. ఓకే చిల్డ్రన్, 5 × 10 = 10. సో అయిపోయిందా మరి మన ఆన్సర్? నో. ఎప్పుడైనా కానీ వైశాల్యాన్ని ప్రమాణాలు చదరపు సెంటీమీటర్లు చదరపు మీటర్లో సూచిస్తాం. ఇక్కడ సెంటీమీటర్లు ఉంది కదా అని మనం చుట్టుకొలత వలె సెంటీమీటర్లు అని రాస్తే తప్పు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? స్క్వేర్ సెంటీమీటర్స్. ఎందుకంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ కూడా వస్తుంది కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. అదే తెలుగులో అయితే మనం ఏం రాస్తాం? 10 చదరపు సెంటీమీటర్లు. 10 చదరపు సెంటీమీటర్లుగా రాస్తాం. ఓకేనా చిల్డ్రన్, ఇచ్చిన ఆకారం యొక్క కొలతలను గుణిస్తే సరిపోతుంది. మనం ఇంకా వేరే కొలత రాయాల్సిన అవసరం లేదు. మనకు పొడవు వెడల్పు తెలిస్తే వాటిని రెండింటిని గుణిస్తే వచ్చే సమాధానమే దాని యొక్క వైశాల్యం. కానీ ఇక్కడ ప్రమాణాలను జాగ్రత్తగా వేయాలి. మనకు ఆప్షన్లలో 10 సెంటీమీటర్లు, 10 చదరపు సెంటీమీటర్లు రెండు కూడా ఉండవచ్చు.
అప్పుడు మనం వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లనే తీసుకోవాలి. అర్థమైందా పిల్లలు? రైట్. ఇంకోటి ఓకే పిల్లలు, ఇది ఒక స్క్వేర్. దీని వైశాల్యం కనుక్కోమని, అయ్యో మనకు ఒకే కొలత ఉంది, ఎలా కనుక్కోవచ్చు? చాలా సింపుల్, మనకు స్క్వేర్ కాబట్టి అన్ని కొలతలు సమానం. ఇంకో కొలత మనం ఏదో ఒక దగ్గర సేమ్గా రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు దీని పొడవు తెలుసు, వెడల్పు తెలుసు, కావున వైశాల్యానికి సూత్రం పొడవు ఇంటూ వెడల్పు. సో 5 5 25, ఇక్కడ ఏం రాయాలి, మీటర్ రాయొద్దా, రాయాలా? నో, వెరీ గుడ్, స్క్వేర్ మీటర్. 25 తెలుగులో అయితే చదరపు మీటర్లు, చదరపు మీటర్లు. ఓకే చిల్డ్రన్, మనకు ఆప్షన్లో ఇక్కడ కూడా చదరపు సెంటీమీటర్లు ఉండొచ్చు, మరియు సెంటీమీటర్లు ఉండొచ్చు, పట్టి మీటర్లు ఉండొచ్చు, చదరపు మీటర్లు ఉండొచ్చు. ప్రశ్న మీటర్లలో ఉంది కాబట్టి మనం చదరపు మీటర్లో రాస్తాం, ఇక్కడ ప్రశ్న సెంటీమీటర్లో ఉంది కాబట్టి మనం చదరపు సెంటీమీటర్లు రాయడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన ఆకారాల యొక్క వైశాల్యాన్ని, దాని పొడవు మరియు వెడల్పుల లబ్ధాన్ని చేసి ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే చిల్డ్రన్, రైట్. అదేవిధంగా ప్రమాణాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. నెక్స్ట్ మన క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు, మీరు మీ పుస్తకాన్ని కొలవడానికి ఏ ప్రమాణాలను వాడతారు, స్క్వేర్ మీటర్సా ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్? ఈ విధంగా పుస్తకం చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఏం వాడతాం, స్క్వేర్ సెంటీమీటర్స్. మీ వాలెట్ను, మీ పౌచ్ను కొలవడానికి, మీ పర్సును కొలవడానికి స్క్వేర్ సెంటీమీటర్స్, మొబైల్ని కొలవడానికి స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, మీ తరగతి గదిని లేదా మీ పాఠశాలను కొలవడానికి స్క్వేర్ మీటర్స్. మీటర్స్ అనేవి పెద్దవి కాబట్టి పెద్దగా ఉండే కొలతలకు ఉపయోగిస్తాం, స్క్వేర్ సెంటీమీటర్స్ అనేవి చిన్నవి కాబట్టి చిన్నగా ఉండే వస్తువులను కొలుచుటకు ఉపయోగిస్తాం. ఓకే చిల్డ్రన్, అర్థమైందా? రైట్. పెద్ద పెద్ద పొడవులను స్క్వేర్ మీటర్స్లో, చిన్న చిన్న పొడవులను స్క్వేర్ సెంటీమీటర్స్లో రాస్తాం. ఓకే రైట్. నెక్స్ట్, మనం ఏదైనా పనిని చేసేటప్పుడు లేదా ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు మ్యాప్స్ని కానీ లేదా రూట్స్ను కానీ ఉపయోగించుకుంటాం. మ్యాప్లు, మార్గాలు, మ్యాప్ల ఆధారంగా తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం మ్యాప్లను వినియోగించుకుంటాం. అందులో భాగంగా మనకు ఇప్పుడు మన తరగతిలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఈ 4 గుర్తులను అందరూ గుర్తుంచుకోండి. ఓకే చూడండి పిల్లలు, ఇక్కడ మొదటగా ఉన్న గుర్తు చెట్టు, ట్రీని సూచిస్తుంది. ఓకేనా పిల్లలు? అదేవిధంగా రెండో గుర్తు ఏదైతే ఎంలా ఉందో అది విండో, కిటికీని సూచిస్తుంది. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఏదైతే రివర్స్ వి ఆర్ జస్ట్ లైక్ ఏలా ఉందో, ఇక్కడ మధ్యలో ఉంటే ఉందో, అది మనకు డోర్ని సూచిస్తుంది, ద్వారం. ఇక ఏదైతే ఒక గీత వలె ఉందో అది మనకు వాల్ని సూచిస్తుంది, గోడను సూచిస్తుంది. ఇవి 4 అంశాలు మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీటి మీద ఎలా క్వశ్చన్ అడగవచ్చు అని అంటే, ఒక బొమ్మను ఇచ్చి ఇందులో చెట్టును సూచించే గుర్తు ఏది, ఇవి 4 ఇచ్చేస్తారు, అప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ద్వారాన్ని సూచించే గుర్తు డోర్, ద్వారం. కిటికీని సూచించే గుర్తు ఇది, గోడని సూచించే గుర్తు ఇది, చెట్టును సూచించే గుర్తు ఇది. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, ఈ నాలుగు అంశాలను మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బరువులు. చూడండి పిల్లలు, కొలతలు, బరువులు, లీటర్ ఈ మూడు కూడా దాదాపు ఒకే రకమైన అంశాలను కలిగి ఉంటాయి. కొలతలు మనం కొలుచుటలో ఉపయోగిస్తే వస్తువుల పొడవులను, బరువులేమో వస్తువుల యొక్క బరువులను కొలవడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ లీటర్లేమో ద్రవాల యొక్క పరిమాణాన్ని. ఓకే పిల్లలు, ఇక్కడ ఘన పదార్థాలు, ఇక్కడ ద్రవ పదార్థాలు, అక్కడేమో పొడవులను కొలుచుటకు వాడతాం వీటిని. వీటికి సంబంధించిన సమస్యలన్నీ దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మనకి ఈ అంశాలను చేయాలంటే ముందుగా వీటి ప్రాథమిక భావనను తెలియాలి. ఫస్ట్ ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములు, ఎన్ని గ్రాములు బేటా? ఎస్, 1000 grams. సేమ్ అదేవిధంగా ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 milliliters. ఈ అంశాలు మనకు తెలియాలి. వీటిలోనే మనకి ఈ విధంగా కూడా అడగవచ్చు, హాఫ్ కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 grams అయినప్పుడు హాఫ్, హాఫ్ అంటే సగం, సగం అన్నప్పుడు ఎన్ని గ్రామ్స్ అవుతుంది? 1000లో సగం ఎంత? ఎస్, వెరీ గుడ్, 500 grams. ఆ విధంగా రాసుకో. సేమ్ ఇక్కడ కూడా ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml అయితే 1/4 liters ఈజ్ ఈక్వల్. చూడండి ఇక్కడ 1/2 అన్నాం కాబట్టి కేజీస్ని రెండు, ఒక కేజీని రెండు భాగాలుగా చేసాం. ఇక్కడ 1/4 అన్నాడు కాబట్టి మనం ఈ లీటర్ని ఎన్ని భాగాలు చేయాలి? నాలుగు భాగాలు చేయాలి. చూడండి 1000ని నాలుగు భాగాలు, ఫస్ట్ రెండు భాగాలు చేద్దాం, 500 500, మళ్ళీ 500ని రెండు భాగాలు చేస్తే 250 250. సో 250 250 250 250 మొత్తం కలిపితే 250 500 750 1000. ఈ విధంగా అవుతుంది. కాబట్టి ఒక లీటర్ని నాలుగు భాగాలు చేసినాం, ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 250 ml. ఈ విధమైన ప్రశ్నలు కూడా మనకు పరీక్షలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 grams, ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. అదేవిధంగా మనం పొడవులో చెప్పుకున్నట్టు ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 meters అనే ప్రాథమిక భావనలు మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1253 grams ఈజ్ ఈక్వల్ టు -kg -grams. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే కేజీలు గ్రాములకు మధ్య సంబంధం ఎంత ఉంది, ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఉంది కాబట్టి జస్ట్ వన్స్, టెన్స్, 100, 1000 ప్లేస్కి వెళ్ళి కామాని పెట్టండి. వీటి మధ్య సంబంధం ఆధారంగానే మనం ఈ లెక్కలను ఈజీగా చేయగలం. కామాకు ఇటువైపు ఉన్నవి ఇప్పుడు కేజీలుగా అవుతాయి, కామాకు ఇటువైపుగా ఉన్న అంశాలు గ్రాములుగా మారిపోతాయి. సింపుల్, 1 kg 253 grams. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య సంబంధం, ఒక కేజీకి 1000 grams కావున మనం 1000 స్థానం వరకు వెళ్ళి అక్కడ కామాను ఉంచుకోవాలి. అప్పుడు కామాకు ఇటువైపు ఎన్ని 1000 ఉంటే అన్ని కేజీలుగా అవుతాయి, కామాకి ఇటువైపు 100 స్థానం నుంచి ఏమున్నా కానీ అవి గ్రామ్స్గా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 kg grams ఈజ్ ఈక్వల్ టు -grams. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన గ్రామ్స్లో ఇస్తే కేజీలలోకి గ్రాములలోకి మార్చాం, ఇక్కడ డైరెక్ట్గా కేజీలు గ్రాములలో ఇచ్చాడు, మనకు మొత్తం గ్రాములలో తెలుపమన్నాడు. ఇది చాలా సింపుల్. ఇంకా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రాములో ఎన్ని స్థానాలు ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని? 3, రైట్? వాటిని యాజ్ ఇట్ ఈజ్గా రాసే, 3 స్థానాలు ఉన్నప్పుడు. మిగిలింది కేజీ. కేజీలు ఏ స్థానంలో ఉంటాయి? 1000 స్థానంలో. 1, 10, 100
2356 గ్రామ్స్. ఎందుకు నేను మూడు స్థానాలు ఉంటే డైరెక్ట్ రాయమన్నానంటే కొన్ని కొన్నిసార్లు మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. చూడండి పిల్లలు, ఫస్ట్ మనం ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 3 kg 23 grams అన్న మనం డైరెక్ట్గా రాసేసామనుకోండి 323 grams వస్తుంది. సో అది తప్పు. మరి ఏం చేయాలి సార్? ఫస్ట్ మీరు గ్రామ్స్ను రాసుకోండి. ఎన్ని ఉన్నాయి? 23 grams. ఓకే చిల్డ్రన్, మనం కేజీస్ అంటే థౌజండ్స్, థౌజండ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ యాక్చువల్గా వందల స్థానంలో ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ 0ని ఉంచుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 3 ఇక్కడ 1000 స్థానంలోకి వెళ్తుంది. 3023 grams. చూడండి, ఇక్కడ 100 లేవు కాబట్టి ఇక్కడ కూడా మనం 100ను రాయలేదు, 0 రాసుకోం. ఇక్కడ 100 ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 100 ప్లేస్లో 3 రావడం జరిగింది. చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. 2 kg 356 2356, 3 kg 23 grams 3023 grams. ఏవైతే ఇక్కడ గ్రామ్స్లో ఉన్నాయో అవే ఇక్కడ రావడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మనం లీటర్స్కి సంబంధించిన లెక్కలను కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 6054 ml ఈజ్ ఈక్వల్ టు డాష్ లీటర్స్ డాష్ ml. చూడండి, సింపుల్ థింగ్, దీని మధ్య సంబంధం కూడా 1 లీటర్కు 1000 ml కాబట్టి మీరు 1000 స్థానం వరకు వెళ్ళి ఇప్పుడు 1000 స్థానంలో ఉన్న సంఖ్యను లీటర్లుగా, మిగిలిన సంఖ్యలు ఏవైతే ఉంటాయి మిల్లీ లీటర్లలో రాసుకోవచ్చు. 0 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంతోనే స్టార్ట్ అవుతుంది. 054 అన్నా ఆర్ 54 అన్నా ఒకే విలువ కాబట్టి మనం డైరెక్ట్గా 54 రాసుకుంటే సరిపోతుంది. సో 6054 ml అనేది 6 లీటర్స్ మరియు 54 ml రాస్తాము. ఓకే చిల్డ్రన్, ఇవి ఈ యూనిట్లో గల ముఖ్యమైన అంశాలు. మన తర్వాత వీడియోలో మరిన్ని ముఖ్యమైన అంశాలతో కలుసుకుందాం. బాయ్ చిల్డ్రన్.